ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తుంది అనకాడమీ అకాడమీలో ప్రైస్ హైక్ అలర్ట్ వచ్చిందండి అంటే అతి త్వరలో ఏబీపీఎస్సీ టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి ప్రైజ్ అయితే పెరగబోతుంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి అనకాడమీలో బంపర్ ఆఫర్ నడుస్తుంది ట్వెల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ అదే విధంగా ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ఆఫర్ కూడా నడుస్తుంది అండి నాంది మార్దాన్ నాంది మినీ కోర్స్ గమ్యం లక్ష్యం ఇట్లా వేరియస్ కోర్సెస్ అయితే జరుగుతున్నాయండి ఈ సండే అందరికీ కూడా గ్రూప్ టూ మాక్ టెస్ట్ ఉంది ఈ మాక్ టెస్ట్ కనుక మీరు రాసినట్లయితే మీకు ట్వెల్వ్ పర్సెంట్ సారీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది అదే విధంగా మరి పీక్యూవై సెషన్ ఇండియా పాలిటీ డైలీ సెషన్ ఇన్ కరెంట్ అఫైర్స్ జియోగ్రఫీ సెషన్ ఇట్లా వేరియస్ సెషన్స్ అయితే జరుగుతున్నాయండి అదేవిధంగా మనకి స్కాలర్షిప్ మాక్ టెస్ట్ జరుగుతుంది ఈ టెస్ట్ అయితే ప్రయత్నం చేయండి మన కోడ్ ఏదైతే ఉందో ఆరు టెన్ అనేటువంటి కోడ్ ఎంటర్ చేస్తే మీరు ఉచిత క్లాసులు లైవ్ అన్లాక్ చేసుకోవడంతో పాటు నెక్స్ట్ మనకి ఫీజులో మీరు ఫీజు పే చేసేటువంటి ఫీజులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీకు ఫీజులో అయితే వస్తుంది ఫీజు వివరాలు చూసుకుంటే ట్వెల్వ్ మంత్స్ కోర్స్ సిక్స్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది మన కోడ్ ఎంటర్ చేస్తే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ రూపీస్కి వస్తుంది ట్వంటీ ఫోర్ మంత్స్ స్కోర్ అయితే ఫీజ్ అయితే మనకి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది మరి మన కోడ్ ఎంటర్ చేస్తే టెన్ థౌసండ్ ఎయిటీ రూపీస్కి వస్తుంది మన రిఫరల్ కోడ్ ఆరుష్ టెన్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజాన్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఇందులో మూడు రకాల ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ మూడు రకాల ఉద్యోగంలో ఒక రెండు రకాల ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు మీలో ఎవరైనా ఎక్స్పీరియన్సెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి అదేవిధంగా ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఉద్యోగాలు అయితే అడగడం జరిగింది అన్ని జిల్లాల వారు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఫీజు అయితే ఏమీ లేదు మరి ఎక్కడ నోటిఫికేషన్ పడింది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మనకి నోటిఫికేషన్ పెట్టడం జరిగింది ఏమిటి అని చూస్తే మనకి కంపెనీ సెక్రటరీ కంపెనీ సెక్రటరీ అండి ఇక్కడ సిఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి మినిమం ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండి ఉండాలి మరి నెక్స్ట్ పోస్ట్ చూస్తే ఫైనాన్స్ మేనేజర్ అనేటువంటి ఒక పోస్ట్ ఖాళీ ఉందండి దీనికి సిఏ చదివి ఉండాలి క్వాలిఫికేషన్ అయితే ఫోర్ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సిఏ క్వాలిఫికే చదివి ఉండాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఆఫీస్ అసిస్టెంట్ అది జూనియర్ అసిస్టెంట్గా పిలుచుకునేటువంటి ఆఫీస్ అసిస్టెంట్ ఒకటి ఆఫీస్ సబార్డినేట్ ఒకటి అనేటువంటి మూడు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి ఈ మూడు పోస్టులకి కూడా ఏ విధమైనటువంటి మనకి అనుభవం అవసరం లేదు అదేవిధంగా డిగ్రీ అనేటువంటిది ఇక్కడ క్వాలిఫికేషన్గా ఉంది మరి శాలరీ అనేటువంటిది ఇక్కడ యాజ్ పర్ ద ఇండస్ట్రీ స్టాండ్స్ మరి బేస్ చేసుకుని వీళ్ళు మంచి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి మరి దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలి అని చూసినట్లయితే అప్లికేషన్స్ అనేటువంటివి ఇక్కడ హెచ్ఆర్ డాట్ ఏపీఎస్డిసి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మీ రెజ్యూమ్ని అయితే పంపించవలసి ఉంటుంది మరి ఇంకొన్ని వివరాలు మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే కనుక ఏపీఎస్డిసిఎల్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి ఇక్కడ స్క్రీన్ చూపిస్తున్నటువంటి వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి మీరు అక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే పొందవచ్చు మరి ఎవరైతే ఉద్యోగాలు పొందడానికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఏ విధమైనటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేకుండా థర్టీ ఎయిత్ ఆగస్ట్ థర్టీ ఎయిత్ ఆగస్ట్ లోపు మీరు అప్లై చేయవలసి ఉంటుంది ఈ థర్టీ ఎయిత్ ఆగస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి జీ ఈమెయిల్ అడ్రస్కి మీరు రెజ్యూమే పంపడం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫుల్ డీటెయిల్స్ పొందడం కానీ చేయొచ్చు ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ అదే అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ అవసరం లేదు మరికి మిగిలిన వాటికి క్వాలిఫికేషన్ అయితే అవసరం ఉంది సో దట్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా ఈ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ రానున్న ఇండోమెంట్ ఆఫీసర్స్ క్రియేట్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ టూలో భాగంగా ప్రముఖ సంస్కృత అధ్యాపకుడైనటువంటి భాగవతుల ఆంజనేయ శర్మ గారు రచించినటువంటి మహాభారతం అదేవిధంగా భాగవతం మహాభారతం భాగవతానికి సంబంధించినటువంటి సుమారుగా మూడు వేల ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి మనకి ఆయన అందించడం జరుగుతుందండి ఈ మూడు వేల ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా అదేవిధంగా రానున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పంతొమ్మిది వందల తొంభై నుంచి పెట్టినటువంటి ప్రీవియస్ పేపర్స్తో పాటుగా మోడల్ పేపర్స్ అనేటువంటివి మీకు హండ్రెడ్ రూపీస్కే పీడిఎఫ్ మెటీరియల్ అయితే అందించడం జరుగుతుందండి ఈ పీడిఎఫ్ మెటీరియల్లో భాగంగా మీకు దాదాపుగా మూడు వేలకు పైగా మూడు వేలకు పైగా మనకి బిట్స్తో పాటుగా అదేవిధంగా ఒక ఫైవ్ హండ్రెడ్ అబవ్ మనకి ఎంసీక్యూస్ రూపంలో ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంటుందండి సో ఈ ఒక ప్రాక్టీస్ బిడ్స్లో మొత్తం మనకి దాదాపుగా మూడు వందల అరవై ఐదు పేజీలు అండి మూడు వందల అరవై ఐదు పేజీలతో కూడినటువంటి పీడిఎఫ్లో మీకు మూడు వేల వరకు బిట్స్తో పాటుగా మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఇలా ఎంసీక్యూస్ రూపంలో కూడా ఈ బిట్లు అయితే మీకు ఉంటాయండి దీంతో పాటుగా మనకి ప్రస్తుతం మనకి రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి గత పత్రాలతో పాటుగా ఒక మోడల్ పత్రాలతో పాటు కూడా మీకు ఉచితంగా రెండు కలిపి హండ్రెడ్ రూపీస్కి అయితే రావడం జరుగుతుందండి ఇప్పుడు స్క్రీన్ మీద ఏ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నామో ఆ నెంబర్కి కనుక మీరు హండ్రెడ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పంపిస్తే వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మీకు ఈ పీడిఎఫ్ అయితే లభిస్తుంది అంటే మూడు వేల ఐదు వందలకు సంబంధించినటువంటి బిట్స్ మహాభారతం భాగవతంకు సంబంధించి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు గత ప్రశ్నపత్రాలు రెండు కలిపి మీకు వంద రూపాయలకి రావు వస్తున్నాయండి కాబట్టి ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి హండ్రెడ్ రూపీస్ షాట్ పంపిస్తే వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మీకు అయితే కాపీ లభిస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ